హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు TSSPDCL నుండి రావాల్సినటువంటి మూడు నోటిఫికేషన్స్ వచ్చాయండి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తూ ఈ యొక్క వీడియో అందిస్తున్నాను. ముందుగా అయితే మనము జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఏదైతే ఉందో అది చూద్దామండి. దాని తర్వాత మనకు జేపీఓ ఉంది, అదేవిధంగా జూనియర్ లైన్ మెన్ ఉంది. అన్నీ కూడా మీకు ఒకే వీడియోలో అందిస్తున్నాను కాబట్టి సో పూర్తిగా చూసినట్లయితే మీకు మూడు నోటిఫికేషన్ల వివరాలు అయితే అందబడతాయన్నమాట. సో ఒకసారి మనము నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి. మనకు డేట్స్ వచ్చేసి 30/10 స్టార్ట్ అవుతుంది మనకు. అదేవిధంగా 20/11 నవంబర్ 20 వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఉన్నదన్నమాట. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 22/12 ఉన్నదన్నమాట. సో మెయిన్గా చాలామంది క్వాలిఫికేషన్ గురించి అడుగుతున్నారు, అదేవిధంగా స్కేలు. సో అదేవిధంగా పోస్టుల సంఖ్య వచ్చేసి 500 అండి. సో పెంచబడినాయి, మీకు ఆల్రెడీ ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. తర్వాత స్కేల్ వచ్చేసి 29,255. సో ఇది వచ్చేసి మనకు స్కేల్ మంచి స్కేల్ ఉన్నది ఇందులో కూడా. సో ఇది వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి 40,000 వరకు మనకు మనకు శాలరీ అయితే రావచ్చు మొత్తం మీదనైతే. తర్వాత వచ్చేసి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి. సో దీనికి వచ్చేసి బీఏ, బీఎస్సీ ఆర్ బీకామ్ ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. జస్ట్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎలాంటి కంప్యూటర్ సంబంధించినటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు. తర్వాత మనకు సంబంధించి కంప్యూటర్లో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి అలాంటి ఏమి లేదన్నమాట. సో నో కంప్యూటర్స్, జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ మాత్రం ఉండాలండి. కంప్యూటర్ పైన టెస్ట్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి కింద మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 34 సంవత్సరాలు, 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మాత్రం. తర్వాత అంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా తర్వాత మీకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అయితే ఇస్తాను నోటిఫికేషన్వి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, దీనికి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చండి. సో హౌ టు అప్లై అనేది మొత్తం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. తర్వాత మెయిన్గా వచ్చేసి మనకు 95% అనేది లోకల్గా ఉంటుందండి. సో లోకల్ 95%, ఎవరు లోకల్ అనేది కూడా మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పానండి, ఇప్పుడు కూడా మళ్ళొకసారి మీకు సూచిస్తాను. సో అదర్ దాన్ లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళకు 5% మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఉన్నటువంటి పోస్టులను ఈ విధంగా డివైడ్ చేయడం జరుగుతుందన్నమాట మనకు ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ అన్నది. సో క్రిమిలేయర్ అనేది బీసీ వాళ్ళకు వర్తిస్తుంది, నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు బీసీ అనేది వర్తిస్తుంది, క్రిమిలేయర్ వాళ్ళకు బీసీ అనేది వర్తించదు అనమాట. సో నాన్ క్రిమిలేయర్ అనేది మనం సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లోకల్ ఎవరు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేశారండి. మహబూబ్ నగర్ నుండి వనపర్తి, అదేవిధంగా నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, నల్గొండ, భువనగిరి, యాదగిరి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, అదేవిధంగా మల్కాజ్గిరి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా దీనికి లోకల్ అనమాట. వీళ్ళకు మాత్రమే 95% అనేది వర్తిస్తుంది. సో ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది మీకు కింద ఒకసారి వివరిస్తానండి. సిలబస్ కూడా మీకు కింద వివరించడం జరుగుతుంది. సో డేట్, ఎగ్జామ్ డేట్ మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ. సెంటర్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే లొకేట్ అయి ఉంటాయి. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకు ఇవ్వడం జరిగింది, 100 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా 125 అనేది మనకు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సంఖ్య కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు 5% ఎంత, 95% ఎంత అనేది వాళ్ళు సూచించడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి చేయాలండి. సో మీకు లింక్లో ఇస్తాను, మీరు మొబైల్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి. ఇది రిటర్న్ ఎగ్జామ్ అండి. మొత్తం వచ్చేసి మనకు 80 మార్కులకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్లు 40 మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి 20 క్వశ్చన్లు 20 మార్కులు. తర్వాత సెక్షన్ సిలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి వచ్చేసి 20 క్వశ్చన్లు 20 మార్కులు ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు మనకు డీటెయిల్డ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది 40 మార్కులకు, అదేవిధంగా 20 మార్కులకు. కంప్యూటర్ సంబంధించి ఎంఎస్ ఆఫీస్, దానికి సంబంధించిన స్కిల్స్, ఇక్కడ మనకు బేసిక్ కంప్యూటర్ కాన్సెప్ట్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఒక వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి 20 మార్కులు వచ్చేసి మనకు ఇంగ్లీష్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనం. అన్నీ కూడా వివరంగా మనకి ఇవ్వడం జరిగింది. మెయిన్గా మనకు ఇండియా అండ్ తెలంగాణ నేషనల్ మూమెంట్ ఇండియా, అదేవిధంగా తెలంగాణ మూమెంట్ కూడా ప్రత్యేకంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు కంప్యూటర్ టెస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు, బట్ కంప్యూటర్ టెస్ట్ మాత్రం ఉంటుంది. దానికి వచ్చేసి మనకు 30 నిమిషాలు ఇస్తారు, 50 మార్కులు ఉంటాయన్నమాట. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవి రావాలి. సో వచ్చేసి 50 మార్కులను ఈ విధంగా కేటాయించడం జరిగిందనమాట. మనకు వచ్చేసి టైపింగ్ కొంత, అదేవిధంగా
ఎంఎస్ ఎక్సెల్కు కొంచెం ఇట్లా పవర్ పాయింట్, ఈమెయిల్ ఇలాంటివన్నీ కూడా వీటికి సంబంధించి ప్రాక్టికల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో, సో మీకు ముందు చెప్పాను కదండి, సో ఇది వచ్చేసి ప్రాక్టికల్ టైప్ టెస్ట్ మాత్రమే. ఈ ప్రాక్టికల్ టెస్ట్కి సంబంధించి 50 మార్కులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి ఇక్కడ ఇచ్చారండి. సో ఏం సిలబస్ ఉంటుందన్నది మీరు చూసుకోవచ్చు. సో ఇది అండి మనకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీని తర్వాత మీకు జేపీఓ, అదేవిధంగా మీకు జూనియర్ లైన్ మెన్ కూడా అన్నీ కూడా అందించడం జరుగుతుందండి. ఓకే. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి టీఎస్ఎస్పిడిసిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగిందండి. సో ప్రజెంట్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది సదరన్ పవర్ అని చెప్పేసి. ఇందులో వచ్చేసి మనకు ఒక రెండు నోటిఫికేషన్స్ అయితే మనకు ఆన్లైన్లో ఉంచేశారు. అయితే మిగతాది కూడా మనకు అయితే ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మనకు జూనియర్ లైన్ మెన్ ఉందండి ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత జేపీఓ ఉన్నది, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ కూడా ఇష్యూ అయింది నోటిఫికేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ వస్తుంది, అది కూడా రాగానే దీంతోపాటుగా అది కూడా మీకు పూర్తి వివరాలు అందజేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి మన నోటిఫికేషన్ చూద్దామండి ఏ విధంగా ఉన్నాయన్నది. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు అర్హులు అన్నది పూర్తి స్థాయిలో మనం ఇక్కడ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది వచ్చేసి జూనియర్ పర్సనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ అండి, ఫుల్ నోటిఫికేషన్. మీకు లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లింక్లో మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా వచ్చేసి ఇంకొకటి ఇది వచ్చేసి మనకు జూనియర్ లైన్ మెన్ అండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి జూనియర్ లైన్ మెన్. సో రెండు నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇంకొకటి జూనియర్ అసిస్టెంట్, సో అది కూడా మీకు వెంటనే అప్లోడ్ చేస్తానండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది మీకు, లేదా కంటిన్యూస్లో వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో ముందుగా మనం జేపీఓ నోటిఫికేషన్ గురించి ఇక్కడ చూద్దామండి. జేపీఓ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అన్ని నోటిఫికేషన్స్ కూడా మనకు 21/10 నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. తర్వాత పేమెంట్ ఫీ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది, అప్లికేషన్ సబ్మిషన్ అనేది 22 నుండి మనకు ఓకే అవుతూ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ క్లోజింగ్ డేట్ చూసినట్లయితే, సో 10/11/2019 ఉందండి. సో నవంబర్ 10 వరకు మన క్లోజింగ్ డేట్ ఉన్నది. సో మనకు 21 నుండి స్టార్ట్ అయిందంటే నవంబర్ 10 వరకు అయితే క్లోజింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో జూనియర్ పర్సనల్ ఆఫీసర్ సంబంధించి మనకు 25 పోస్టులు ఉన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. స్కేల్ ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది 34,925 స్కేల్ ఉన్నది. మీన్స్ మనకు దాదాపు 45,000 వరకు శాలరీ అనేది రావచ్చు అనమాట, 45K. సో మంచి స్కేల్ అయితే ఉంటుంది. తర్వాత చాలామంది క్వాలిఫికేషన్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి, ఇది మెయిన్గా జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి. అదే వచ్చేసి బీఏ బీకామ్ బీఎస్సీ డిగ్రీ అని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. లేదంటే ఆర్ ఈక్వలెంట్ అన్నారు. సో అలాంటిది ఏదైనా ఈక్వలెంట్ డిగ్రీ ఉన్నా కానీ క్వాలిఫైడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇందులో మనకు స్పెషల్గా బీటెక్ వాళ్ళంటూ మెన్షన్ చేయడం జరగలేదు. ఇప్పటికైతే మనకు బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళైతే ఎలిజిబుల్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ వచ్చేసి 18-34 ఇయర్స్ ఉండాలి. 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎవరికైనా, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్లకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఫీ వచ్చేసి మనము 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. 120 రూపీస్ అనేది ఎక్స్ట్రా మనకు ఇది ప్రాసెసింగ్ ఫీజు, అది ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో అది అనమాట రెండింటికి ఫీజు ఉంటుంది. బట్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్లు అయినట్లయితే వాళ్ళకు దీని నుంచే మినహాయింపు ఉంటుంది 120 రూపీస్ నుండి. సో మొత్తం కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అంతా కూడా టీఎస్ సదరన్ పవర్ సిజీజీ గావ్ అని చెప్పేసి ఒకటి మనకు ఇస్తున్నారండి. సో దాని నుండి మనము అంతా కూడా అప్లికేషన్స్ అంతా కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ స్టార్ట్ కాకనే మీకు అదంతా అప్డేట్ కూడా అందించడం అనేది జరుగుతుందన్నమాట. సో అంతా కూడా ఆన్లైన్ అప్లికేషనే, పేమెంట్ ఫీ కూడా ఆన్లైన్లోనే మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది డౌట్ ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్, లోకల్ క్యాండిడేట్స్ గురించి ఇంతకుముందు మీకు వీడియో అందించడం జరిగింది ఎవరు లోకల్ అనేది. సో 95% లోకల్ క్యాండిడేట్స్గా ఉంటుందన్నమాట. సో దీని జ్యూరిడిక్షన్ ఏరియా ఏదైతే ఉంటుందో టీఎస్ఎస్పిడిసిఎల్, మీ కింద డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేశారు అది కూడా చూపిస్తాను, వాళ్ళకి 95% అదర్ దాన్ దట్ లోకల్ ఏరియా, మిగతా వాళ్ళకి 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇచ్చినటువంటి పోస్టులు 25 పోస్టులు ఈ విధంగా వాళ్ళు చేయడం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీన్స్ ఇక్కడ మనకు 25+4% అనేది బీసీకి, సో ఎస్సీ ఎస్టీకి, అదేవిధంగా అందులో వచ్చేసి ప్రతి క్యాస్ట్లో కూడా 33 1/3% అనేది ఉమెన్స్కి కేటాయించడం జరుగుతుందన్నమాట.
సో బీసీ కంపల్సరీ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి, కలిగి ఉన్నట్లే ఆ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది కలిగి ఉంటేనే. సో లోకల్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి TSSPDCL మట్టుకు మనకు ఇక్కడ చూడండి మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్, కర్నూలు, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట్, మేదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, వికారాబాద్ అండ్ రంగారెడ్డి, సో మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ కూడా మనకు లోకల్ అనమాట. వీళ్ళకు 95% వీళ్ళకు పోస్టులు అనేవి వర్తింపజేయడం జరుగుతుంది. మిగతా వారికి అదర్ దాన్ ఈ డిస్ట్రిక్ట్స్కు 5% అనేది నాన్ లోకల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనేది మీకు కింద మెన్షన్ చేస్తానండి. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 15/12 అంటే 12 డిసెంబర్ 15 నాడు మనకు ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసి పరిధిలోనే ఉంటాయి. తర్వాత ఇవి క్వాలిఫయింగ్ మార్క్స్ అంటే మినిమం మార్క్స్ ఇవి రావాల్సి ఉంటుందన్నమాట. సో క్యాస్ట్ వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయండి. సో ఓసీ వచ్చేసి బీసీ, ఇది బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఇక్కడ మనం చూడవచ్చు పోస్టులు అండి ఈ విధంగా ఉన్నాయి. సో మొత్తంగా 25 పోస్టులకు మనం చూసుకోవచ్చు అనమాట. తర్వాత మెయిన్గా ఎగ్జామినేషన్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. 100 మార్కులకు ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఉంటుంది. సో 50 మార్క్స్ వచ్చేసి మనకు ఈ హెచ్ఆర్కి సంబంధించినది ఉంటుందన్నమాట. మొత్తం హెచ్ఆర్ సిలబస్, అదేవిధంగా ఇండస్ట్రియల్ లాస్ ఉంటాయి అంటే తర్వాత జనరల్ లాస్, లేబర్ లాస్, ఓకే ఇవన్నీ కూడా మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది. మొత్తం 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ టైం పేపర్ మీరు కనుక చూసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. తర్వాత కంప్యూటర్ అవేర్నెస్కి ఒక 20 మార్కులు అనేది కేటాయించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు సెక్షన్ బిలోనే ఇంకొకటి కాంప్రిహెన్షన్, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ ఎబిలిటీతో పాటు జనరల్ అవేర్నెస్ కూడా మనకు 30 మార్కులు అనేది కేటాయించడం జరిగిందనమాట. సో ఇవి మనం చూసుకోవచ్చు. మొత్తం కలిసి మనకు 100 మార్కులు అండి. సో డీటెయిల్డ్ సిలబస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకు పేపర్ అనేది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. సో మీరు ఇవన్నీ డీటెయిల్డ్ నోటిఫికేషన్, డీటెయిల్డ్ సిలబస్ అంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇది అండి మనకు, ఇది వచ్చేసి జేపీఓకి సంబంధించినటువంటి వివరాలు నోటిఫికేషన్. తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ మనం చూద్దామండి. తర్వాత మనం నెక్స్ట్ నోటిఫికేషన్ అనుకున్నాం కదండి. సో ఇది వచ్చేసి జూనియర్ లైన్మెన్ అనమాట. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. డేట్స్ అయితే సేమ్ ఉన్నాయి మనకు, ఇంతకుముందు చెప్పిన డేట్స్ అన్నీ వర్తిస్తాయి. దీంట్లో వచ్చేసి మనకు 2500 పోస్టులు ఉన్నాయి. చాలా పోస్టులే ఉన్నాయి మనకు. సో 18 to 35 ఇయర్స్ అనేది మనకు ఏజ్ అనేది ఉంటుంది. సో 24,340 రూపాయలు అనేది మనకు బేసిక్ పే. సో దీనికి అదనంగా మనం చూసుకున్నట్లయితే 35 వరకు మనకు మొత్తం పేమెంట్ అనేది రావచ్చు అనమాట, శాలరీ అనేది రావచ్చు. సో దీనికి మెయిన్గా మనకు క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎస్సీ పాస్ అయి ఉండాలి విత్ ఐటీఐతో. సో ఐటీఐలో వచ్చేసి వాళ్ళు ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ లేదంటే వైర్మెన్ కానీ తో పాస్ అయి ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎలక్ట్రిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా అర్హులని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అది వచ్చేసి మనకు ఏపీ లేదా తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ బోర్డు డిపార్ట్మెంట్ నుండి మనం పాస్ అయి ఉండాలన్నమాట. సో అబౌ క్వాలిఫికేషన్ డిప్లొమా గురించి మనకి ఏం మెన్షన్ చేయలేదండి. సో దానికి సంబంధించి ఇప్పటికైతే ఎలాంటి అప్డేట్ మనకు లేదు. సో ఇంటర్మీడియట్ వొకేషనల్ లేదా ఐటీఐ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది 5 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీకి అన్నమాట. సో ఇంతకుముందు చెప్పినటువంటి ఫీజు పేమెంట్స్ ఏముంటాయండి, సేమ్ ఫీజు పేమెంట్లు ఇంతకుముందు చెప్పినటువంటి ఏదైతే జేపీఓకి చెప్పామో సో అదేవిధంగా మనకు ఫీజు పేమెంట్ అనేది ఉంటుంది. సో రిజర్వేషన్ కూడా ఇంతకుముందు చెప్పినటువంటి రిజర్వేషన్ ప్రకారం మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదేవిధంగా రిజర్వేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినటువంటి జిల్లాలే లోకల్ జిల్లాలు, ఏదైతే మహబూబ్ నగర్ టు మన హైదరాబాద్ వరకు చెప్పుకున్నామో ఆ జిల్లాలు మాత్రమే లోకల్ జిల్లాలు. వాళ్ళకు 95% వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది 2500 పోస్టులలో మనకు. మిగతా జిల్లాలకు వచ్చేసి 5% నాన్ లోకల్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత మనకు మెయిన్గా వచ్చేసి ఇది జిల్లా వైజ్గా ఇక్కడ మనకు పోస్టులు అయితే వీళ్ళకి మెన్షన్ చేశారు, ఎందుకంటే 2500 పోస్టులు కాబట్టి. సో ఇక్కడ మనకు 5% మెన్షన్ చేశారు, అదేవిధంగా 95% కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఓసీ అదేవిధంగా బీసీలో ఆల్ క్యాస్ట్లు ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చండి. ఓకే, ఇది వచ్చేసి మనకు జిల్లాలు అనమాట. సో ఈ జిల్లా వారీగా ఎన్ని పోస్టులు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, సో మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఎగ్జామినేషన్ విధానం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు మొత్తం వచ్చేసి ఐటీఐతో కూడుకున్నటువంటి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేటి మనకు 80 క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా అందులో వచ్చేసి 65 మాత్రమే ఐటీఐ ట్రేడ్కి సంబంధించి, 15 క్వశ్చన్లు వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. సో దానికి సంబంధించి మొత్తం 80 మార్కులు ఉంటాయండి. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు డీటెయిల్డ్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ ట్రేడ్కు ఏం సిలబస్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ 15 మార్కులకు ఏం సిలబస్ ఉంటుంది అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేశారండి.
సో ఇది అండి మనకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు జూనియర్ లైన్ మెన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్ పూర్తి వివరాలు అదేవిధంగా పోల్ క్లైంబింగ్ కూడా ఉంటుందండి సో అది కూడా మీకు చివరిలో అనేది క్వాలిఫైడ్ క్యాండిడేట్లకు అదే ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది అన్నమాట